గుంటూరు పశ్చిమ వర్గంలో ఈరోజు బ్రాడీపేటలో 39వ వార్డులో ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్రాహ్మణులు నివసిస్తున్న ప్రాంతం ఇది. ఇవాళ బ్రాహ్మణులలో మరి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్కి సపోర్ట్ చేశాం కానీ మేము సాధించుకుంది ఏమీ లేదు అని వాళ్ళు చెప్తూ చంద్రబాబు నాయకత్వంలో గతసారి మేము మొట్టమొదటిసారిగా మరి చాలామంది గ్రామాలు ఓటేశాం. దాన్ని నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా గ్రామంలో చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళని గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోనే మేమందరం కూడా ఒకసారిగా చంద్రబాబు నాయుడు అందరూ నాయుడు గారికి అభిమానులు అయ్యామని వాళ్ళు ఈరోజు చెప్తాను. చాలా ఆనందంగా చెప్తున్నాను. చాలామంది ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్స్ అలాగే పేదలు ఎంతోమంది ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటాం అమెరికా వెళ్ళి ఉన్నారు. ఇలాగ అన్ని రకాల గ్రామస్తులు అన్ని రకాలు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు గారు చేస్తున్న కార్యక్రమాలకి వాళ్ళు నిజంగా చాలా ముగ్గులు అయిపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా బయటకు వచ్చి మేము పార్టీకి ఓటేస్తామని చెప్పండి కూడా ఈరోజు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తాం. తప్పకుండా ఓటు వేసిన బాధ్యత మా మీద ఉందని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అన్ని కులాల్లో కూడా మతాల్లో కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ చంద్రబాబు నాయుడు గారు చెప్తాను. ఇవాళ ఎస్సీలకు కానీ చూస్తే మనం చూస్తే 40,000 కోట్ల రూపాయలు ఎస్సీలకి 5 ఏళ్లలో ఖర్చు పెట్టారు. ఏ ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టింది ఒకసారి లెక్కలు తీస్తే గత లెక్కలు కూడా తీస్తే మనం చూస్తాం. మన బీసీలకి కానీ అండి బీసీలకి మరి 1,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వైఎస్ఆర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్లో 37 కార్పొరేషన్లు ఈరోజు మనుగడలో వచ్చినాయంట కేవలం చంద్రబాబు నాయుడు. తప్పకుండా ఈ కార్పొరేషన్ బలోపేతం చేస్తే రెండు రకాల ప్రభుత్వ పరంగా అలాగే కార్పొరేషన్ల పరంగా కూడా వాళ్ళకి లబ్ధి డైరెక్ట్గా లబ్ధిదారులకి స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ ద్వారా మరి వీటిని ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దూరదృష్టిగా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ రాష్ట్ర పరిస్థితులు మొదలు పెట్టుకున్నప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు ఎంత పరిస్థితులు స్ట్రాంగ్ అయినాయి కూడా ప్రజలు నెమరేసుకుంటా ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు గారు
ఓటేస్తామని అభ్యర్థుల్లో స్పష్టంగా మరి మీరు ఎంతమంది చెప్పిందో గెలుపు గెలుస్తాను. నేను మెజార్టీలు ఈ లెక్కలు చూసి మంచివి కాదు, గెలిపే జయింది ఇవాళ అన్ని వర్గాల్లో నుండి కూడా మరి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ పాజిటివ్ తీసుకొస్తా ఉంది. ఇవాళ డబ్బులు కట్టలు పట్టుకొని ఈ ఐదేళ్లలో కూడా గుంటూరు మొహం చూడని వాళ్ళు ఈరోజు పోటీ చేయడానికి గుంటూరు వచ్చారు. ప్రజలు అది గమనించాలి. ఇవాళ నేను గెలిచినా ఓడినా ఈ 5 సంవత్సరాలు కూడా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాన్ని ప్రతిరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు అండగా ఉంటూ వచ్చాను. నేను ప్లేన్ ఉండటానికి నిదర్శనం కూడా మీకు సాక్ష్యం, 5 ఏళ్ళ సాక్ష్యం. మరి వచ్చిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి వాళ్ళు వచ్చారు పోటీ చేయడానికి. వాళ్ళు పోటీ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారో అదందరూ కూడా గ్రహించాలా. నేను 30 రోజులు కూడా నెలకు 31 రోజులు కూడా అందుబాటులో ఉండే నాయకుడిని, స్థానికుడిని, లోకల్ని తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ యూజీడి ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌసింగ్లో ఉన్న ఇబ్బందులు కానీ అన్నీ తొలగించి ఈ నగరాన్ని ముఖ్యంగా 2022కి పూర్తిగా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా లబ్ధి కూర్చే కార్యక్రమం చేస్తాం. అలాగే యూజీడి కార్యక్రమం కూడా 3 నెలల్లో మెయిన్ రోడ్లు అన్నీ పూర్తి చేసుకున్నాం. 1 ఇయర్లో టోటల్గా యూజీడి కార్యక్రమాన్ని కూడా ప్రక్షాళన చేద్దాం. ఆ తర్వాత రైన్స్లో హోటల్ కూడా ఆ ప్రాజెక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. వన్సీని మనం పూర్తి చేయగానే అది రేమ్స్లో హోటల్ సిస్టమ్ కూడా మనం చేద్దాం. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా సరే నీళ్ళు ఎక్కడ ఆకుండా వ్యక్తులైపోయే విధంగా ఆ కాలువలు కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఓటేయండి. ఎందుకంటే ఒక అవగాహన ఉంది, 5 సంవత్సరాలు కూడా గుంటూరు మీద గుంటూరు ఈస్ట్లో పనిచేశాను. స్థానికంగా మరి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఒకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి.